हाई फ्रेंड्स इप्पुडु मनमु बूडिदकि भस्मानिकि मध्य गल तेडा एंदो तेलुसुकुंदामु। मामूलुगा बूडिद अंटे एंटंटे कट्टेलु मंडिस्तां कदा, मनं कट्टेलु मंडिचिनप्पुडु लेदा मनकि पिडकलु इलांटिवि उंटायि कदा, अवि मंडिचिनप्पुडु मिगिलुतुंदि कदा, दान्नि मनं बूडिद अंटामु। अलागे मनं चनिपोयिन तर्वात मनकि श्मशानंलो कालुस्तारु कदा, दानि तर्वात मनकि नार्मल् गा अंटुंटां कदा, नुव्वु चच्चि चनिपोयिन तर्वात एमुंटदि नी बूडिद तप्पु अंटारु, अंटे अदि कूडा बूडिद अन्नमाट। మరి ఇప్పుడు భస్మం అంటే ఏందంటే మనకి యాగాలు వ్రతాలు హోమాలు ఇవన్నీ చేస్తారు కదా, దాంట్లో మనకి కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు వేదాల మధ్యన మనకి దేవునికి సమర్పిస్తారన్నమాట। అప్పుడు ఏమవుతుందంటే అక్కడ హోమగుండం ఏదైతే మొత్తం పూజ కార్యక్రమాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగులుతుందో దాన్ని భస్మము అని అంటారన్నమాట। సో ఆ భస్మానికి ఏంటంటే చాలా పవర్ఫుల్ అనేది ఉంటుందన్నమాట అది, ఎందుకంటే అది మనకి ఎన్నో వేద మంత్రాల మధ్య దేవునికి సమర్పిస్తారు కాబట్టి అది చాలా పవర్ఫుల్ అన్నమాట। అంతేకాకుండా మనకి దాంట్లో మనకి పవిత్రమైన ఆవు నెయ్యి అవన్నీ వాడతారు అన్నమాట। దాన్ని ఏంటంటే కొంతమంది తలకి ధరిస్తారు, ఇక్కడ బుట్టులాగా పెట్టుకుంటారు, తర్వాత కొంతమంది నోట్లో వేసుకుంటారు, కొంతమంది ఇక్కడ చేతులకి ఇలా కూడా పూసుకుంటారు అన్నమాట। అయితే ఇప్పుడు ఈ భస్మం అనేది ఇష్టమైన దేవుడు ఎవరంటే శివుడు అన్నమాట। ఇప్పుడు మనము శివుడిది పంచాక్షరి సూత్రం తీసుకుంటే నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ అని ఉంటుంది, అంటే శివుడికి చాలా ఇష్టం అన్నమాట ఇది। అందుకే మనకి శివభక్తులు ఉంటారు కదా, అఘోరాలే కానీ సాధువులే కానీ మొత్తము దాన్ని పూసుకుంటారు అన్నమాట। సో మనకి ఇదన్నమాట డిఫరెన్స్।